हाई फ्रेंड्स वेलकम टू मिस्टीरियस वर्ल्ड फ्रेंड्स आ शिवनी पेर तलचुकोगाने शिवनी सग भागमैनटुवंटि पार्वती देवी तो पाटुगा मनकु गुर्तोच्चे मरोक पेरु नंदिवाहनम शिवालयंलो अडुगु पेट्टगाने मनंदरिकी आ परमशिवुडि कंटे मुंदुगा नंदीश्वरुडि दर्शनमे जरुगुतुंदि। असलु नंदीश्वरुडिकि एंदुकु अंतटि प्रामुख्यत? कोंतमंदि नंदीश्वरुडि योक्क रेंडु कोम्मुल मध्य नुंडि शिवलिंगान्नि चूस्ते मरि कोंतमंदि तम कोरिकलनु मरियु बाधलनु आ परमशिवुनि चेंतकु चेर्चमनि नंदीश्वरुनि योक्क चेविलो चेप्तारु। अयिते ई वीडियोलो मनं నందీశ్వరుడికి అసలు అంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చింది అన్న విషయంతో పాటుగా నందీశ్వరుడు అసలు పరమశివునికి వాహనంగా ఎలా మారాడు అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక టాపిక్ లోకి వెళ్తే పూర్వకాలం శిలద అనే పేరు గల ఒక మునీశ్వరుడు ఉండేవాడు. శిలదముని భక్తికి ముగ్ధుడైనటువంటి ఆ పరమశివుడు ప్రత్యక్షమై శిలదమునిని నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ ముని నాకు సంతానం లేదని నాకు సంతాన భాగ్యం ప్రసాదించండి అని కోరతాడు. దాంతో ఆ పరమశివుడు శిలదమునికి సంతాన భాగ్యం త్వరలోనే కలుగుతుంది అని వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే శిలదముని మరుసటి రోజు పొలంలో దుక్కు దున్నుతుండగా సూర్యుని వలె మిలమిలా మెరుస్తున్నటువంటి ఒక బాలుడు కనిపిస్తాడు. అప్పుడే శిలదమునికి ఆకాశవాణి మాటలు వినబడతాయి. అందులో ఆకాశవాణి ఓ శిలదముని ఈ బాలుణ్ణి నీ వద్దనే పెంచి పెద్ద చెయ్యి అని చెబుతుంది. ఆ ఆకాశవాణి మాట మేరకు శిలదముని ఆ బాలుణ్ణి తీసుకుని ఆ బాలుడికి నంది అన్న నామకరణం చేసి ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల అవగాహన కలిగిస్తూ వేదాలను మంత్రాలను అవపోసన పట్టిస్తాడు. నంది కూడా ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేస్తూ తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. అయితే ఇదే క్రమంలో శిలద మహామునిని పరీక్షించేందుకు నందీశ్వరుడికి 7 సంవత్సరాల వయసు ఉండగా ఆ పరమశివుడు మిత్ర వరుణ అనే ఇద్దరు మహామునులను శిలదముని ఇంటికి పంపిస్తాడు. అయితే శిలద మహాముని మిత్ర మరియు వరుణలను ఎంతో వినయ విధేయతలతో మర్యాద చేసి ఆతిథ్యం అందిస్తాడు. ఇద్దరు మహామునులు నందీశ్వరుడిని అనేక ప్రశ్నలు అడుగుతారు. అలా అడుగుతూ నందీశ్వరుడి యొక్క జ్ఞానాన్ని పరీక్షిస్తారు. అయితే నందీశ్వరుడు ఎంతో అపారమైన జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు అన్న విషయం తెలుసుకున్నటువంటి ఇద్దరు మహామునులు ఆ శిలదమునిని పిలిచి, ఓ మునీశ్వర, చూడడానికి వయసులో చిన్నవాడే అయినప్పటికీ నీ కుమారుడు అన్ని విషయాల పట్ల శాస్త్రాల పట్ల అవగాహన జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు, కానీ మీ కుమారుడు ఇంకొక సంవత్సరంలో చనిపోతాడు అని చెప్తారు. అది విన్నటువంటి శిలద మహాముని ఒక్కసారిగా కుప్పకూలిపోయి కృంగి కుశించిపోతాడు. అది చూసినటువంటి నంది, నన్ను అల్పాయువులో ముల్లోకాలలో ఉన్నటువంటి రాక్షసులు, కింకరులు, దేవతలు ఎవరూ చంపలేరు అని చెప్తాడు. నందీశ్వరుడి మాటలు వినగానే శిలదముని, కుమార, నువ్వు అల్పాయువుతో మరణించవు అన్న విషయాన్ని ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అడగగా నందీశ్వరుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, నాన్న, మనం ఆ పరమశివుణ్ణి పూజిస్తున్నాం. శివుడు ఆ దేవతలకే దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. అలాంటి శివుణ్ణి పూజించే మనకు ఏదైనా జరిగితే ఆ పరమశివుడు చూస్తూ ఊరుకుంటాడా అని చెప్పి శిలద మహాముని వద్ద ఆశీర్వాదం తీసుకుని భువన నదిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి స్మరిస్తూ పరమశివుని యొక్క ధ్యానంలో లీనమైపోతాడు. నందీశ్వరుడి యొక్క కఠోరమైన తపస్సుకు మెచ్చుకున్నటువంటి పరమశివుడు నందీశ్వరుడి ముందు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమయ్యాడు. ఆ నందీశ్వరుడితో పరమశివుడు, నంది, నీ యొక్క భక్తి నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది, నీకేం వరం కావాలో కోరుకోమని అడగగా అప్పుడు నందీశ్వరుడు తనకు తెలియకుండానే, ఓ మహాదేవ, నాకు నీ వాహనంగా ఆజన్మాంతం నీతో పాటే నీ సన్నిధిలో ఉండాలని ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ పరమశివుడు కూడా నందీశ్వరుడు కోరుకున్నటువంటి వరాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా నందీశ్వరుణ్ణి ఆ పార్వతీదేవి సైతం తన కుమారుడిగా భావిస్తుంది. మరియు ఆ పరమశివుడు కూడా నందిని తన గలానికి అధిపతిగా చేస్తాడు. అప్పటి నుండి ఆ నందీశ్వరుడు పరమశివుడి యొక్క వాహనంగా మారతాడు. మరియు సువస అనబడే ఒక అతి సుందరమైన కన్యను కూడా వివాహం చేసుకుంటాడు. అయితే మహాభారతంలోని అనుశాసన పర్వం అధ్యాయం 141లో కూడా శివుని వాహనమైనటువంటి నందీశ్వరుడి యొక్క వర్ణన ఉంది. మహాభారతం ప్రకారం చూసుకుంటే ఒకసారి దేవి ఉమ ఆ పరమశివునితో, ఓ దేవాదిదేవ, ఈ జగత్తులో ఎన్నో అపురూపమైన, ఎంతో శక్తివంతమైన జీవులు ఎన్నో ఉన్నాయి, అయినప్పటికీ నీవు గోవునే ఎందుకు నీ వాహనంగా స్వీకరించావు అని అడుగుతుంది. అప్పుడు ఆ మహేశ్వరుడు సమాధానంగా, ఆ బ్రహ్మదేవుడు ముల్లోకాలలో ఉండేటటువంటి దేవగణాలకు మేఘం నుండి వర్షం ఎలా పడుతుందో అదే మాదిరి పాలించేటటువంటి సురభి అనే ఒక గోవుని సృష్టించాడు. కానీ ఒకనాడు ఆ సురభి యొక్క పేడ నాపై పడింది, దాంతో నేను ఎంతో ఆగ్రహానికి లోనై దాన్ని పట్టి పీడించాను. అప్పుడు లోకకర్త అయినటువంటి బ్రహ్మదేవుడు నన్ను శాంతింపజేసి నాకు చిహ్నంగా మరియు వాహనంగా గోవుని ప్రసాదించాడు అని చెబుతాడు. ఫ్రెండ్స్, ఆ పరమశివుడు నందినే తన వాహనంగా ఎందుకు ఉపయోగిస్తాడు అన్న విషయానికి సంబంధించినటువంటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.